పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే నీ నామమునే నీ నామమునే ఘనపరచదా నీ నామమునే స్తుతించదా నీ నామమునే ఘనపరచదా నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన శ్వాసై నేను నడచిన వేళలో ప్రతి అడుగై నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన వారలారా, ఈ ఉదయకాల దైవ ధ్యానం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం
పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12 వచనాలను మనము ధ్యానం చేస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగా విందము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రేమైన దేవుని వారలారా, మానవ దైనందిన జీవితంలో వర్ధిల్లడం, అభివృద్ధి పొందడం, ఆశీర్వాదింపబడడం అనేది ప్రతివారు కోరుకునేటటువంటి గొప్ప సంగతి అయి ఉంటున్నది. మానవులు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము, ప్రతి పని అది విజయమును పొందేదిగాను, అభివృద్ధి పొందేదిగాను, ఆశీర్వదింపబడేదిగాను ఉండాలనే ప్రయత్నమును కొనసాగిస్తారు. కానీ ఎవరు కూడా వైఫల్యాలు పొందాలి, అపజయాలు పొందాలని కోరుకోరు. ఈ ఉదయకాల సమయం మనము ధ్యానం చేయుచున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మరి దావీదు ఆశీర్వదింపబడడానికి, వర్ధిల్లడానికి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయం అని మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనము గమనించినప్పుడు అక్కడ యోసేపును గురించి వ్రాయబడినటువంటి సంఘటన మనం చూస్తాం. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. 3వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడైయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవుని ప్రేమైన వారలారా, యోసేపు జీవితంలో కూడా దేవుడు తోడయున్న విధానమును బట్టి ఆయనను ప్రతి చోట వరదిల్లే వానిగాను, అభివృద్ధి పొందేవానిగాను, ఆశీర్వదింపబడిన వానిగాను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. మరి ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి ఈ యొక్క వచన భాగంలో కూడా మరి హిజ్కియా రాజును దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో, ఆయనను వరదిల్లింపజేస్తున్నాడో, జయము పొందేవానిగా నడిపించుచున్నాడో ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మరి దావీదుకు దేవుడు తోడయ్యున్నందున ఆయన వరదిల్లుచుండెను, దేవుడు యోసేపునకు తోడయ్యున్నందున ఆయన వరదిల్లుచుండెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసినప్పుడు హిజ్కియా కూడా దేవుడు తనకు తోడయ్యున్నందున ఆయన వరదిల్లుటను మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు తోడుగా ఉండడానికి ప్రధానమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయుచు ఉన్నాం. మరి హిజ్కియాకు దేవుడు తోడై ఉండడానికి గల ప్రధాన కారణం మనం చూసినప్పుడు రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా ఇశ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవాను ఆయన విశ్వసించడం, హత్తుకోవడం,
ఆజ్ఞలన్నిటను గైకొని జీవించడం. తద్వారా మరి దేవుడు తనకు తోడై ఉన్నాడనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దావీదు కూడా ఒక గొప్ప కీర్తన గ్రంథం మొదటి కీర్తనలోనే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అనగా ఈ దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ కోరేవాడు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని ఉద్దేశాన్ని బయలుపరుచుతున్నటువంటి వాడు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారిని వర్ధిల్లింపచేసినాడు. ఉదయకాల సమయం నీవు నేను మనము కూడా మరి దేవుని యొక్క తోడును దేవుని సహాయమును పొందుకుందాం. అటు కృపాత్రియక దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అత్యంత కృపా కనికరం గల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడవైన మా దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల దైవ ధ్యానములో మీ దివ్య సన్నిధిని మాకు తోడుగా ఉంచి నాయన మీ యొక్క స్వరాన్ని వినుటకు మీరు అనుగ్రహించినటువంటి సమయము తరుణమును బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. దావీదుకు తోడై ఉన్న విధానమును బట్టి దావీదును వర్ధిల్లింపచేసినటువంటి గొప్ప దేవుడవు. యోసేపు జీవితంలో కూడా నాయన నీ యొక్క తోడు, నీ యొక్క సన్నిధి అనుగ్రహించి తాను ఉన్న ప్రతి స్థలాన్ని, ప్రతి చోటును నీవు ఆశీర్వదించినటువంటి గొప్ప దేవుడు. మరి ప్రార్థనా పరుడు, భక్తి పరుడు, ఒక గొప్ప విశ్వాసిగా జీవించినటువంటి హిజ్కియా జీవితంలో కూడా ప్రభువ నీ తోడును అనుగ్రహించి ఆశీర్వదించినటువంటి దేవుడు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయం మా ముందు ఉందించబడినటువంటి నాయన ఈ దైవ భక్తుల జీవితముల ద్వారా నాయన మేమును నీ అందు విశ్వాసము కలిగి మీ యొక్క ఆజ్ఞలను గైకొనిన వారమై నీ చిత్తానికి లోబడి ఈ లోకంలో నాయన మేము వర్ధిల్లు కృపను మాకు దయచేయండి. మీ దీవెనలను, ఆశీర్వాదాలను ప్రతి వారం మేము పొందుకొని ఈ లోకంలో ముందు కొనసాగే భాగ్యమును మాకు దయచేయమని, ఈ దినదీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి నిరంతరము తోడైయుండునుగాక. ఆమేన్.